एवरीवन वेलकम टू इट्स यामोस्वेल नेनु मी यामिनी सो ई रोज वच्चेसी नेनु नियो स्किन की विजिट चेसानु लास्ट टाइम चूसारु कदा हाइड्रो फेशियल अंड पर्मनेंट ऐब्रोस कूडा चेसुकुन्नानु सो इप्पुडु वच्चेसी नाकु फेस अंटे लास्ट टाइम नेनु सजेस्ट वाळ्ळु अडिगारु सजेस्ट चेसारु नाकु కొంచెం స్కార్స్ అండ్ పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి అని సో ఇప్పుడు వచ్చేసి నేను ఎండిఏ అనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాను అది మనకి ఫుల్ స్కిన్ అనేది పాలిషింగ్ అవుతుంది బట్ వెంటనే రిజల్ట్ అయితే ఉండదు ఒక 2 డేస్ తర్వాత అలా మనకి స్కిన్ స్మూత్నింగ్ అనేది అంటే పాలిష్ అవడం స్టార్ట్ అవుతుంది దీంట్లో ఏంటి అంటే మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి మెలాజ్మా అండ్ బ్లాక్ స్కార్స్ యాక్నీ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ ఎండిఏ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో చూడండి నేనైతే ఇప్పుడు ఒక ఫస్ట్ సెషన్ తీసుకుంటున్నాను ఇందులో కూడా మీరు అంటే ఒకే సెషన్ సింగిల్ సెట్టింగ్కి అయిపోతుంది ఇది విత్ఇన్ 2-3 సెషన్స్లో కంప్లీట్ అవుతుంది ఇఫ్ అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ స్కిన్ టోన్ ఉంటుంది ఎవరి స్కిన్ టోన్ ఎలా ఉంది అనేసి మనం అంటే గెస్ట్ చేయలేము సో నాకైతే మేబీ 2-3 సెషన్స్ సరిపోతుంది అని చెప్పారు సో ఫస్ట్ సెషన్కి నేను ఈరోజు అయితే వచ్చాను నియో స్కిన్కి కుక్కట్పల్లి బ్రాంచ్కి సో చూడండి నేను కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేసి మళ్ళీ డాక్టర్ గారితో కూడా మాట్లాడి నేను చెప్పాను హైడ్రోఫేషియల్ లాగా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదు బట్ మీకు వితిన్ 2 డేస్లో అది పాలిష్ అయ్యి మీకు ఫేస్ అనేది ఆ నీట్ ఆ స్మూత్నెస్ అనేది తెలుస్తుంది సో డాక్టర్ శ్రీజయ్ గారు ఇక్కడ ఉన్నారు తనని అడిగి మనం తెలుసుకుందాం ఇంకా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అండ్ దీంట్లో కాంబినేషన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేసి సో ప్లీజ్ చెప్పండి మ్యామ్ అంటే నాకు యాక్నీ ఉంది కాబట్టి ఇంకా నాకు యాక్నీ అనే కాదు ఎవరికైనా కూడా ఎలాంటి కాంబినేషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్పండి ఓకే డెఫినెట్లీ ఓకే ఇప్పుడు మీరు ఎండిఏ సెషన్ అయిపోయింది కదా ఎలా అనిపించింది మీకు ఏమైనా పాలిషింగ్ టైప్ స్మూత్నెస్ అయితే తెలుసు అంటే టచ్ చేస్తా ఫీల్ తెలుస్తుంది స్మూత్ గా అనిపిస్తుంది ఓకే ఇంకా 2 డేస్ లో ఇంకా పాలిషింగ్ అయ్యి షైనీ అపియరెన్స్ వస్తుంది అనమాట స్కిన్
స్కిన్ ఓకే మీకు ఇప్పుడు యాక్నీ ఉంది అండ్ అలాగే డార్క్ స్పాట్స్ లాగా ఉన్నాయి యాక్నీ స్కార్స్ ఓకే అవి చాలా డీపర్ లేయర్స్ వరకు ఉన్నాయి కాబట్టి మనం ఇది ఒక్కటే ట్రీట్మెంట్ కాకుండా ఎండి ఒక్కటే కాకుండా దీంట్లో కాంబినేషన్ వెళ్ళడం బెటర్ అంటే కాంబినేషన్స్ ఉంటే ఎలా తీసుకుంటే బాగుంటుంది కాంబినేషన్ ఇస్ నథింగ్ బట్ లైక్ పీల్స్ ఎండి అండ్ ఫేస్ పిఆర్పి త్రీ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అనుకోండి రిజల్ట్ అనేది కంపల్సరీ చాలా బాగుంటుంది చాలా మంది అంటూ ఉంటారు పీల్స్ తీసుకుంటా అంటే మన ఫేస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చాలా భయపడుతూ ఉంటారు సో అలా ఏమైనా ఉంటుందా సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయాలి సన్ స్క్రీన్ అనేది కామన్ జనరల్ ఎవరైనా బట్ పీల్స్ తీసుకున్నప్పుడు కొంచెం సెన్సిటివ్ అవుతుంది స్కిన్ కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట అండ్ పిఆర్పిస్ ఏమైనా వీటికి కాంబినేషన్స్ చేసుకోవచ్చా కొందరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే యాక్ని కొందరికి పాస్టులేటెడ్ ఉంటుంది కొంతమంది బ్లాక్ హెడ్స్ నుంచి వస్తుంది వైట్ హెడ్స్ నుంచి వస్తుంది సో వాళ్ళని వాటిని బేస్ చేసుకుని మనం సెషన్స్ అనేది ప్లాన్ చేస్తాం అండ్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆల్సో విల్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ ఇది ఓన్లీ వన్ వీక్లీ వన్స్ అలా ఉంటుందో 15 డేస్ వన్స్ ఉంటుంది మంత్లీ ట్వైస్ చేసుకోవచ్చు అంటే చాలా మంది ఎవ్రీ వీక్ చేసుకోవాలి అని కూడా భయపడుతూ ఉంటారు అంటే ఎవ్రీ వీక్ వెళ్లాల్సి వస్తుందేమో అని సో అలా కాకుండా 15 డేస్కి ఒకసారి కూడా మనం చేసుకోవచ్చు సో చూడండి నాకైతే ఇంకా రిజల్ట్ నేను ఫొటోస్ కానీ ఏమన్నా కూడా వితిన్ 2 డేస్ ఎడిట్ టైం వరకు వెయిట్ చేసి ఇవి పెడతాను నేను హైడ్రాఫేషియల్ అయితే ఇన్స్టాంట్ రిజల్ట్ ఉందంటే లాస్ట్ టైం చేసుకున్నది బట్ ఇది ఆల్రెడీ నాకు ముందే చెప్పారు ఇన్స్టాంట్గా ఉండదు కానీ మీకు పాలిష్ అవుతుంది అని చెప్పేసి సో చూద్దాం అండ్ నెక్స్ట్ సెషన్కి నేను ఇంకా ఏమైనా కాంబినేషన్స్ తీసుకొని మీకు వీడియో పెడతాను అంటిల్ దెన్ బై బై థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్